మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నీళ్ళు మోయిద్దని? అది డబ్బు ట్యాంకర్ వెళ్ళిపోతుందండి, వచ్చేంత త్వరగా కావచ్చు కదా. ఈ నెల నా ఆటో మీద సంపాదన 3,000. ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళి తగ్గిపోతున్నారే. మీకంటే వంట చేసే నేనే నయ్యన్రా, మీకన్నా 2,000 ఎక్కువ సంపాదించాను. కరెక్టేనే. ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బద్ధకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది. నీళ్ళు కూడా పట్టుకునేవరా సచ్చినోళ్ళారా? వీళ్ళ ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నాం. వీళ్ళ దుంప తెగ రెడీ ఉన్నా. ఓకే ఓకే ఈ ముసల్ది నిజంగానే పతివ్రత అయితే ఆ రవి గారు నెక్స్ట్ బాల్ కే బౌల్డ్ అవ్వాలా. నీ తలపడ్డు పగల నన్నెందుకు ఇస్తావు ఎందుకులా మీ ఆటలో? రే రవి, హాస్టల్ నుంచి ధర్మి వచ్చిందంట్రా. యా ముసలి, నువ్వు నిజంగా నిప్పే. ఇది నా పాత చెప్పు చచ్చినోడా. ధారణి, నాకు పరిచయమైంది పుస్తకాల్లో, దగ్గరైంది అక్షరాల్లో. నాలాంటి భావాలే ఉన్నాయి, ఎవరై ఉంటారు? ధారణి, డాటర్ ఆఫ్ కత్వాల్ రెడ్డి, 4 ఏళ్ల తర్వాత ఈరోజు ఇతరాన్ని చూడబోతున్నాను. బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం? నెలకి 2 సార్లు ఇవ్వాలా? మొన్నేగా అమ్మగారు ఇచ్చారు. పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చానులేండి, సారీ. మీరేంటండి ఇక్కడ? తోడు కోసం వచ్చా? నేను తోడు కోసం వచ్చా. పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా? అంటే రెగ్యులర్గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు, కావాలేమోనని. వద్దులేరయ్య నీ చిత్ర, మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు, పో. తుదీనే అమ్మా జీవితం, పళ్ళులేని కుక్క గరిస్తే సుదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈనటోడు. ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసుల ఆడాల దర్శనమైంది కదరా, ఒక్క అమ్మాయి తప్ప. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. నానితే రోయ్ వాడి ధరణి కంటే ముందు నానితని చూసొచ్చా, ఈ గ్లాస్ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి రా, నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు. ముందమ్మ తనకుండా చూసుకోరే నానిత.
ఇది నీకోసమే చదువుకో. ఏంది బేది? జనాలు వాట్సాప్ ఫేస్బుక్లతో ఇసుగుపోయి ఉన్నారు మ్యా. గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట. తీసుకో. తూని అయ్యా, సిగ్గులేదురా? లేదు, మీ షాపులో ఉంటే చెప్పు, ఒక కిలో కొనుక్కుంటా. ఇంకొకసారి ఇటు వచ్చినవనుకో నిన్ను బొంద పెట్టి భోజనం పెడతా. విజయన నిజ. న్యూస్ పేపర్ వేస్తున్నావా లేక పాంప్లెట్స్ వేస్తున్నావా? రోజు ఏంటి బాబు మాకి టార్చర్? నిన్నే సారీ అండి, ఇంకోసారి రాకుండా చూసుకుంటాను. ఇంకోసారి వస్తే నువ్వు రావు. సరే మ్యామ్. రవిగాడికి గద్వాల రెడ్డి గారి అమ్మాయి దర్శనమైనట్టుంది. ఏంది రండు అనేది? అబ్బాబ్బాబ్బా, ఏం జోరు మీద వస్తాడో చూడు. మంచి మాట. అడ్డడ్డడ్డ, ఆ ఫేస్ లో కళ్ళ చూడు కాక. తేనె పలుకుల వయారి చురుకు చూపుల సింగారి మనోహరంబైన రూపురేఖల నిలువెత్తు నరజాణ నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వగసరి మనసెరిగి మావాడి మనసెరిగి మాట కొలుపు గదా తరుణి ధరణి. తరుణి ధరణి అదంటే ఎవరైనా అంటే అర్రాదురా. అరే అరే బ్రహ్మాండ, లోకేషన్ చేరి, బుద్ధి చెప్పిన భూమి నాచారి, విద్య చెప్పిన విధి నాచారి, సౌ చెప్పిన సంభాషణ చాలు. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియా చేరడానికి 2000 ఏళ్ళు పట్టింది బిడ్డ. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి 200 ఏళ్ళు పట్టింది బిడ్డ. పువ్వులాంటి పిల్ల మనసులో మరణి మీద ప్రేమ పుట్టడానికి 8 ఏళ్ళు పడుతుంది బిడ్డ. మా అమ్మలారా కన్నెట్టుంటుందో కాలెట్టుంటుందో రంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్తీలోనే ఉంటదా బల్ల మీద పంటదా తొట్టి బియ్యం తింటదా గుడ్డి దీపం అంటదా దరి పప్పు దరి పప్పు సంపులన్నీ సొంతమయ్యేటప్పుడ్రా. బ్లడ్ వస్తుందిరా. అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా? రే ఒక బంద్ తీసుకురా. ఇదో ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా, మా ఇంట్లో.